ఇక డీటెయల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. నెల రోజుల పాటు జరగనున్న ఈ జాతర ఉత్సవాల్లో మంగళ శుక్ర ఆదివారాల్లో అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని ఆలయ అర్చకులు పరమేశ్వర్ శర్మ పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ రవీందర్ తెలిపారు. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఏఆర్ఎం మార్కో ఇండస్ట్రీస్ అధినేత అనుమదాస్ రామ్మోహన్ అమ్మవారికి బంగారు ముక్కుపుడక పట్టు వస్త్రాలు పూజా సామాగ్రి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి మొక్కుబడి చెల్లించుకోవడానికి ఈరోజు ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్ తరఫున ఇవాళ ముక్కుపుడక ఎనిమిది ముక్కుపుడక చెల్లించగలిగింది. సుమారు 60,000 రూపాయల విలువైన వస్తువులు అమ్మవారికి పెట్టడం జరిగింది. ఈరోజు ఇలాగే ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక ముక్కుపుడి చెల్లించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. అద్భుతంగా నేను ఇక్కడ చైర్మన్ కానీ అందరూ బాగా సహకరించాలి కదా. అందరికీ నా కృతజ్ఞత చెప్పు. నా పేరు అనందాస్ రామ్మోహన్, మల్లంపల్లి గ్రామం. ఇక్కడ ఆరపల్లి దగ్గర మాది ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్. అనందాస్ రామ్మోహన్ గారు, ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్ గారు, వారి మొక్కుబడులు చెల్లించుకోవడానికి ఈరోజు ఈ దేవాలయానికి రావడం జరిగింది. మరి ఆయన కొద్దిగా గత సంవత్సరం కొద్దిగా ఆరోగ్యం బాగలేకుంటే అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. అమ్మవారి దయ వల్ల మా స్నేహితుని యొక్క ఆరోగ్యం కుదిరపడి ఈరోజు మనందరి ముందు ఇంత సంతోషంగా ఉల్లాసంగా కనబడుతున్నాం. దాని సంతోషంగా అమ్మవారికి ముక్కుపుడక మరియు పట్టు వస్త్రాలు సంబంధించిన అన్ని పూజా సామాన్లు సమర్పించి ముక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఇదే విధంగా దేవుని యొక్క అనుగ్రహం మా మిత్రులపై ఉండాలని ప్రతి సంవత్సరం వచ్చి ఇదే విధంగా ఏదో రకంగా దేవునికి కట్నకానుకలు సమర్పించుకుంటూ ఓం శ్రీ రేణుకెల్లమ్మ దేవే నమః. శ్రీ రేణుకెల్లమ్మ జాతర వైశాఖ పౌర్ణమి నుండి జ్యేష్ఠ పౌర్ణమి అంటే నెల రోజుల పాటు అమ్మవారి జాతర జరుగుతుంది. మరి విశేషంగా అమ్మవారిని దర్శించడానికి ముఖ్యంగా మరి మంగళ శుక్ర ఆదివారాలలో దర్శిస్తారు. అమ్మవారికి మొక్కులు చెల్లించడంలో భాగంగా బోనాలు చెల్లించడము, మరియు ప్రతి ఒక్క మహిళ కూడా మరి తన పసుపు కుంకుమాలు చల్లగా ఉండాలని ఒడిబియ్యం పోయడం, అమ్మవారికి చీర సార పెట్టడం ఇక్కడ ఆనవాయితీ. అదేవిధంగా మరి పుత్ర సంతానం కోసము లేదా ఉద్యోగాల కోసం కూడా ముడుపులు కట్టడం కూడా ఇక్కడ ఆచారంగా అనాదిగా వస్తున్నది. కాబట్టి ఇక్కడ మరి విశేషంగా ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. ముఖ్యంగా మరి కరీంనగర్, వరంగల్లు.